question. రెండోది మన స్థానం చేసేందుకు గదులు కూడా ఉన్నాయి సార్. వాళ్ళు కావాల్సినటువంటి మినిమం ఎక్విప్మెంట్ కూడా పెట్టచ్చు కింద. మనం గమనిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాల మేరకు కాస్త సడలింపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కరోనా సాధారణంగానే మనం అనుకున్నట్టుగానే కాస్త వ్యాప్తి చెందేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా సమర్థవంతంగా అరికట్టడంతో పాటు ఏదైనా దానికి సంబంధించి కరోనా సోకినటువంటి వాళ్ళ పట్ల ఆ కుటుంబ సభ్యుల పట్ల క్వారంటైన్ సెంటర్ గాని కోవిడ్ క్లినిక్ గాని ఒకటి ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కోవిడ్ సెంటర్ ని పెట్టాలని చెప్పి చెప్పిన ఉద్దేశంతో నేను ఆర్డీఓ గారి ఇద్దరం కలిసి వచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూతబడిపోయినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా దూరంగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఎవరికి అభ్యంతరాలు ఉండవు కాబట్టి దీన్ని కోవిడ్ సెంటర్ కింద మార్చి క్వారంటైన్ సెంటర్ కమ్ కోవిడ్ క్లినిక్ కింద పెడదామనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా చూసిన తర్వాత అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు వైద్యులు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్నటువంటి ఆలోచన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక కోవిడ్ సెంటర్ పెట్టాలని దానితో పాటు ఐదు మండలాల్లో కూడా ఎందుకంటే ఈరోజు క్వారంటైన్కి వెళ్ళాలి అంటే కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మంచి బిల్డింగ్లు మంచి వాతావరణం మంచి వసతి సదుపాయాలు కల్పించి క్వారంటైన్ సెంటర్లు కూడా మండలానికి ఒకటి ఈరోజు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దీనికి సంబంధించి ఏవిఎస్ కాలేజ్ ఏదైతే వెంకటాచలానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉందో చుట్టుపక్కల ఏమి లేకుండా మైదాన ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద భవనం ఉంది కాబట్టి ఇది కాస్త మెయింటెనెన్స్ అవసరం ఉంది కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏదైనా అవసరాలు ఉంటే అవి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తి చేయించి ఒక పర్మనెంట్గా ఒక కోవిడ్ సెంటర్ పెడితే బాగుంటుందనేటువంటి ఆలోచనకి ప్రాథమికంగా సూత్రప్రాయంగా రావడం జరిగింది కాబట్టి అధికారులు అందరూ సంప్రదింపులు జరిపిన తర్వాత మిగతా భవనాలను కూడా పరిశీలిస్తున్నాం కాబట్టి భవనాల పరిశీలన పూర్తయిన తర్వాత ఏది మంచిగా ఉంటుంది అనుకుంటే ఎక్కడైతే పూర్తి స్థాయిలో వసతి సదుపాయాలు ఉంటాయి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటాయనుకుంటే అక్కడ ఈ కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కోవిడ్ నిర్మూలనకు సంబంధించి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కరోనాని నివారించడంతో పాటు కరోనా సోకినటువంటి వ్యక్తుల పట్ల ఈరోజు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాకపోతే ఈరోజు సామాజిక వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి దీని ప్రభావం సమాజం మీద కాస్త ఎక్కువగా పడేటువంటి పరిస్థితి కాబట్టి అన్ని రకాల దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటేనే ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు పాటించండి ఇదేమో ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఎందుకో సోషల్ స్టిగ్మా ఒకటి సామాజిక ఇది ఒకటి స్టార్ట్ అయింది దాని మీద జనాల్లోకి వెళ్తే కొంచెం మమ్మల్ని దూరం పెడతారేమో దీనికి సంబంధించి సోకితే ఏదో నేరంలాగా ఏదో తప్పు జరిగినట్టుగా ఇదేమీ రెండు రకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి అంటు వ్యాధుల్లో ఒకటి అంటు వ్యాధి ఒకటి అంటించుకునేటువంటి వ్యాధి ఇది అంటించుకునేటువంటి వ్యాధి కాదు ఇది అంటు వ్యాధి గాలి ద్వారానో ఇతర వ్యక్తుల ద్వారా సోకేటువంటి వ్యాధి ఇదేమి కరోనా అనేటువంటిది ఏదో ఇప్పటికిప్పుడు వచ్చినటువంటిది కాదు కరోనా అనేటువంటిది చాలా రోజులుగా మానవ జీవితంలో ఉంది కాకపోతే ఈరోజు దాని స్ట్రెయిన్ మారింది కాబట్టి దాని యొక్క దుష్పరిణామాలు ఈరోజు మనం గమనిస్తున్నాం అది కాస్త దుష్పరిణామాలు కలిగించేటువంటి విధంగా ఈసారి వ్యాప్తి చెందడం జరిగింది కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది